హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఈ వీడియో చేస్తాను వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తున్నట. సో ఇంకా లేచింగ్ కూడా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. సో చాలామంది హీరోస్ వాళ్ళకి హిట్ ఇచ్చిన డైరెక్టర్తో ఇంకో మూవీ ట్రై చేయడానికి ట్రై చేస్తారు. సో మహేష్ బాబు కూడా అదే ట్రాక్లో అయితే ఉన్నారు. ఆల్రెడీ మహేష్ బాబు తన హిట్ ఇచ్చిన డైరెక్టర్తో చాలా మూవీస్ అయితే చూశారు. సో ఆల్రెడీ త్రివిక్రమ్ అతనితో హిట్ ఇచ్చారు, కాకపోతే రెండోసారి చేశారు కాలేజీతో, కానీ హిట్ అయితే రాలేదు. అలాగే కొరటాసిపతో శ్రీమంతి చేశారు, తర్వాత మళ్ళీ భరత్ అనే చేశారు, 2 times కూడా హిట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మహేష్ బాబు కూడా మళ్ళీ హిట్ ఇచ్చిన డైరెక్టర్తో మళ్ళీ ఇంకొకరితో చేయబోతున్నారు. సో అది ఎవరితో చేయాలని తెలుసుకుని కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఇప్పుడు ఏమైందంటే, సర్లే నీ కోరు ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరూ కూడా తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి తోటి SSMB 31లోని కనిపించబడుతున్నట్టు తెలుస్తుంది. సో మీరు అందరూ కూడా ఇవి ఎక్కడ చెప్పారు, అవి ఎక్కడ చెప్పారు అని అడుగుతున్నారు. చాలామంది కామెంట్లు కూడా అడుగుతున్నారు. నేను ఏవైతే టాపిక్స్ చెప్తానో అవన్నీ కూడా మీరు యూట్యూబ్ సెర్చ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఏదైతే దొరుకుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి మూవీ ఉండబోతున్నట్టయితే తెలిసింది. సో అనిల్ రావిపూడి మీద ఫ్యాన్స్కి చాలా మంచి నమ్మకం అయితే ఉంది. అప్పటి వరకు మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న మహేష్ని ఒక్కసారి మాస్ ఫామ్లోకి మాస్ లుక్లో చూపించారు అనిల్ రావిపూడి. కాబట్టి చూడాలి ఎలా ఉండబోతుంది. సో ఈ అప్డేట్ మీద ఎలా ఫీల్ అవుతున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్, ఇంకా మూవీ అప్డేట్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే మన తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకుంటే పక్కన బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో బై బై, తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అండ్ జై హింద్, బై బై.